బందర్ పోర్టు వ్యవహారం వచ్చినప్పుడు బందర్ పోర్టును తెలంగాణకు మేము అప్పచెబుతున్నామని కేసీఆర్కి అమ్మేస్తున్నామని ప్రచారం చేశారు. ఏమిటి నాకు అర్థం కాలేదు. ఇవాళ కూడా ఏదో పత్రికల్లో చూశాను, బందర్ పోర్టుని ఈ ప్రభుత్వమే నిర్మిస్తుంది అని పదే పదే మంత్రి గారు చెప్తున్నారు. శాసనసభలో ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు. అయినా తెలంగాణకు అమ్మేస్తున్నారు, తెలంగాణకు అమ్మేస్తున్నారు అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారం చేసి బురద తెల్లాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయడం చాలా దారుణమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, పాలిచ్చే ఆవుని కాదని తన్నే దున్నను తెచ్చుకున్నారు ప్రజలు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఆయన. మాట్లాడుతున్నారు అంటే ఆయన పాలిచ్చే ఆవట, మేమేమో తన్నే దున్నమట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఎన్ని పాలు ఇచ్చారండి మీరు? ఎవరికి ఇచ్చారంటున్న పాలు ఎవరికి ఇచ్చారు మీరు పాలు? మీ పాలు తాగి ఎంతమంది బలిశారో చూశారా? ప్రజలు మాత్రం ఎవరో బలవల, మీ పక్కన ఉన్న వాళ్ళ సైజు మాత్రం బాగా పెరిగింది మీ పాలు తాగి. మీరు మీ వర్గానికి సంబంధించిన వారికి పాలు ఇచ్చారు, ప్రజల్ని మాత్రం జలగ పట్టుకున్నట్టుగా పట్టుకొని రక్తాన్ని పించేశారు. అందువల్లనే మిమ్మల్ని కాదని మీరు జలగని గమనించిన తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఎంత ఘోరంగా తిరస్కరించారో తెలుసా మీకు? ఇప్పటికైనా తెలుసుకున్నారా? 175 సీట్లు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో కేవలం 23 సీట్లు మాత్రమే మీకు ఇచ్చారంటే ఎంత దారుణంగా మీరు ఓడిపోయారు? మీరు ఆవు ఇచ్చే పాలా, పాలిచ్చావా? మీరు పాలిచ్చే ఆవో లేక రక్తాన్ని పీల్చే జలగో ప్రజలు నిర్ణయించారు. అప్పుడే 3 నెలలకే మీరు కంగారు పడిపోతే ఎలాగా? నాకు అర్థం కాలేదు. అధికారం లేకపోయేటప్పటికి ఎందుకంత ఫ్రస్ట్రేషన్ మీకు వస్తుందో నాకు అర్థం కాలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఏదొక విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. మీరు నిజంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉంటే మీరు ఖచ్చితంగా శాసనసభలో కానీ బయట కానీ వాస్తవాలు మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉండాలి తప్ప అద్భుతమైనటువంటి కథనాలు అమ్మి ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గమనించాలి, అబద్ధ ప్రచారాలు చేయటం వలన మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు, ప్రజలు మిమ్మల్ని నమ్మరనే విషయాన్ని కూడా మీరు గమనించాలి.